హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే భాజపా కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడా కాంగ్రెస్ భాజపా కలిసి పోటీ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో అధికారాన్ని పంచుకున్న ఘనత తెరాసకే దక్కుతుందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు అంటారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు వేరువేరు కాదు, గల్లీలో కొట్లాడతారు ఢిల్లీలో కలిసి ఉంటారు అంటాడు. టీఆర్ఎస్ పార్టీ అంటది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. నేను ఈ రెండు పార్టీల రాష్ట్ర నాయకులను అడుగుతున్నాను, అసలు మీ ఇద్దరికి హుజూరాబాద్ లో మీ స్థానం ఏంది? ప్రజలలో స్థానం కోల్పోయినటువంటి మీరు పత్రికల ముందు టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి అబద్ధ ప్రచారాలను చేసి 1-2% ఓట్లను ఇటు అటు చేసి ఏదో ఓట్ల పర్సంటేజ్ తగ్గించేటువంటి కుట్ర తప్ప ఈటల రాజేందర్ గారు గెలుపుని భారతీయ జనతా పార్టీ గెలుపుని హుజూరాబాద్ లో ఎవరు ఆపలేరు అనేది నాకున్నటువంటి అభిప్రాయం.